ఏంటి సార్ సడన్ గా ఇంత పెద్ద పార్టీ అరేంజ్ చేశారు జీకే గడికి మన పోలీస్ పవర్ ఏంటో చూపించాడు మావాడు సెలబ్రేట్ చేసుకోకపోతే ఎలా దిస్ ఇస్ ఫర్ మై సన్ చియర్స్ కాంతం నిజమైన పోలీస్ ఎవడ పార్టీకి యూనిఫామ్ లో రాడే అని చెప్పాను విన్నావా పర్లేదులేండి డైరెక్ట్ గా స్టేషన్ నుంచి వచ్చారు అనుకుంటారు ఏంటి సార్ డైరెక్ట్ గా స్టేషన్ నుంచి వచ్చేసినట్టున్నారు చెప్పానా పదండి అమ్మాయి ఇదేంటి ఇలా వచ్చేస్తుంది ఏమా కష్టపడి సారీ కట్టాను ఓ లైక్ ఓ కామెంట్ పడేయచ్చుగా రెడ్డి గారు అమ్మాయి సారీ బాగుంది కదా అతను చెప్తావేంటి లైక్ ఓ కామెంట్ చేయమన్నావు కదా అందుకే డైరెక్ట్ గా షేర్ చేశా ఓ ఓకే ఇప్పుడు వెళ్ళి మన మ్యాటర్ మీ డాడీతో షేర్ చేస్తా ఏ ఏమహి ఎక్స్క్యూజ్ మీ సర్ యు టీవీ రిపోర్టర్ ఓ కావ్య కేసులో మీ అబ్బాయితో ట్రావెల్ చేస్తున్నా గుడ్ నీ సపోర్ట్ ఎప్పుడు మా వాడికి ఉండాలమ్మా వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక ఇవన్నీ మామూలేగా వాట్ అంటే అది ప్రస్తి పోలీస్ ది భార్యాభర్తల సంబంధం అని తన ఫీలింగ్ నూరా ఏమండి ఒక డైలాగ్ అదలండి నువ్వు భయపెడితే భయపడి నీకు తుత్తుమురుగాడు అనుకున్నావే పోలీస్ ఎక్స్క్యూజ్ మీ వీరు మా వారు వీళ్ళ ఆయన సీరియల్ ప్రొడ్యూసర్ అన్నావు కదయ్యా అది సైడ్ బిజినెస్ సార్ ఇది ప్రొఫెషన్ ఈయన పోలీసే కాదు కదా మా ఆయన పోలీసే ఆయన పోలీస్ అయితే మన దగ్గర కంప్లైంట్ ఇచ్చాడంటే అంటే అది ఆయనది వేరే జోన్ సార్ ఏ జోను ఈస్ట్ కోస్ట్ జోన్ అడిగితే ట్రైన్ పేరు చెప్తాడంటయ్యా కన్ఫ్యూజ్ అయ్యాడు సార్ ఈస్ట్ జోన్ డిజిగ్నేషన్ ఏంటి చాలా థ్యాంక్స్ రా నీకు తండ్రి కావలసినప్పుడు నేను నీ పక్కన లేను కానీ నా కొడుకు కావలసినప్పుడు నువ్వు నా పక్కనున్నా ఐఎమ్ సారీ లేదు నాన్న మీ వాల్యూ ఏంటో యూనిఫామ్ వాల్యూ ఏంటో నాకు అర్థమైంది మా తాబిమేస్త్రి లైన్ లో ఉన్నాడు ఈ బొక్కలన్నీ సిమెంట్ తో పూడ్చేద్దాం అంటున్నాడు నేనేమన్నానంటే కలర్ పేపర్ అంటున్నా అప్పుడు బయట నుంచి వచ్చి లైట్ కలర్ఫుల్ గా ఉంటది అన్నాను నువ్వేమంటావు జనం మనల్ని చూసి నవ్వుతున్నారా వినిపిస్తున్నాయా ఆ నవ్వులు వినిపిస్తున్నాయా ఆల్టికెట్లు తగ్గడం వేస్తున్నారా నా తమ్ముడు ఎలా బయటికి తీసుకురావాలా నేను చూస్తుంటే సిమెంట్ తో పూడ్చాలా పేపర్ అతికించాలా అవసరమా ఇప్పుడు ఏం చేద్దాం యూత్ లీడర్ లోపల ఉంటే యూత్ సైలెంట్ గా ఉండకూడదు మన కంట్రోల్లో ఉన్న అన్ని స్టూడెంట్స్ యూనియన్స్ ని రెచ్చగొట్టండి సిటీ తగలబడిపోవాలి మై డియర్ స్టూడెంట్స్ దయచేసి ఈ ప్లేస్ ఖాళీ చేసి వెళ్ళిపోండి మీ అందరికి మంచి భవిష్యత్తు ఉంది అనవసరంగా జీకే మాట విని మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు ఏంటమ్మా బొక్క నువ్వు మా భవిష్యత్తు గురించి మాట్లాడేది అరగంటలో జీకే గారి తమ్ముడు కనుక రిలీజ్ అవ్వబోతే సిటీ తగలబడిపోతాయి మా జీకే తమ్ముడిని వదలకపోతే మేము సూసైడ్ చేసుకుని చచ్చిపోతాం నేను సెల్ టవర్ ఎక్కి దూకి చచ్చిపోతాను పోలీస్ 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 ఓకే మూవ్ మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు సార్ మాకెంత పరువు తక్కువ ఆలోచించారా మేము ఏం తప్పు చేశాం సార్ సిటిజన్స్ తప్పు చేస్తే ఆ తప్పు పోలీసులది స్టూడెంట్స్ తప్పు చేస్తే ఆ తప్పు టీచర్స్ది పిల్లలు తప్పు చేస్తే ఆ తప్పు పేరెంట్స్ది మా పిల్లలు బుద్ధిగా బడికెళ్ళి చదువుకుంటుంటే మా పిల్లలు ఏం తప్పు చేశారండి బడికెళ్ళి చదువుకుంటున్నారా లైవ్ చూడండి జీకే నాకు తండ్రి లాంటాడు మరి నేనెవరునే జీకే గారు తమ్ముడు రిలీజ్ అయినంత వరకు కాలేజీలు లేవు ఎగ్జామ్స్ లేవు చదువులు లేవు మా అమ్మ మీద టెస్ట్ చెప్తున్నావు మా జీకే గారి కళ్ళల్లో ఆనందం చూసినాక ఇక్కడి నుంచి పోయేది లేదు Thank you.
ఏంటమ్మా కాప్స్ అంతా ఫ్లైఓవర్ మీద పిక్నిక్ ప్లాన్ చేశారా మనకు భయపడి ఎక్స్ట్రా సిఆర్పిఎఫ్ తెచ్చుకున్నారా వచ్చింది సిఆర్పిఎఫ్ కాదురా ఎంఆర్పిఎఫ్ మదర్స్ రాపిడ్ ప్రొటెక్షన్ ఫోర్స్ అమ్మా అమ్మా మై డియర్ మదర్స్ టేక్ పొజిషన్స్ అటాక్ అమ్మా రెడ్డి మన క్యారమ్స్ ఆడుకుందాం అక్కడ బ్లడ్ పడ్డాకే ఇక్కడ రెడ్ పడాలి సార్ ఎగ్జామ్ ఎన్నింటికి మూడింటికి ఓకే టెల్ మీ వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ కెపాసిటర్ టెల్ మీ హౌ డస్ ద ప్రాసెసర్ వర్క్ వాట్ ఇస్ ఇంపల్సర్ ఏమీ తెలుకుండా ఎగ్జామ్ ఎలా రాస్తారా ఎగ్జామ్ ఎలా రాస్తారు ఎందుకు మాట చూస్తున్నావా సీరియల్ చూస్తుంటే కరెంటు పోయింది అలాగే ఏంది మా మొహమా గమ్మును చూస్తుంటే గుండె ఆగిపోతుందా ఏదో ఒకటి చెప్పమ్మా వీలైతే క్షమించు లేదా శిక్షించు దయచేసి నేను నీ కొడుకు నన్ను గుర్తించమ్మా గుర్తించు గుర్తిస్తానరా మదర్స్ అందరూ కొడుకులు నట్టుకుని మక్కేసేస్తారు స్వచ్ఛ భారత్ లాగా స్వచ్ఛ పుత్రుని పెడదామయ్యా బాగుంది సార్ థాంక్స్ అమ్మా హలో లైవ్ టెలికాస్ట్ అలా ఉందమ్మా తమ్ముడు జీకే నీకు ఇంకా 2 రోజులు టైం ఉంది ఆల్ ద బెస్ట్ నమస్తే సార్ నేను కావ్య ఫాదర్ని హలో సార్ కావ్య ఎక్కడండి ఏంటిదంతా కంప్యూటర్స్ ఓపెనింగ్ రెడ్డి గారు ఓపెనింగ్ అంటే ఏ తమన్నానో సమంతనో పిలిచేవాళ్ళం కదా వాళ్ళు 5వ పదో అడుగుతున్నారంట అమ్మ వదిలేండి మనమే చేద్దాం ఆ పిల్లలంతా ఎవరండి ఆర్ఫన్స్ బాబు వీళ్ళు తనలాగే హ్యాండిక్యాప్డ్ తనలాగే కాన్ఫిడెంట్ గా లైఫ్ లీడ్ చేయాలని చెప్పి ఆ పిల్లల్ని దత్తత తీసుకుని తన సంపాదనతోనే చదివిస్తుంది సార్ సార్ ఏంటి రెడ్డి ఈ అమ్మాయి క్యారెక్టరైజేషన్ మన క్యారెక్టర్ డిస్టర్బ్ చేసేలాగా ఉంది పద పద ఐజీ కాశీ గారిని కూడా మనతో కలిపేసుకుంటే పెద్ద మొత్తంలో నొక్కేయచ్చు కలిపేసుకోరా టోటల్ స్టేట్ డిపార్ట్మెంట్ నే కలిపేసుకో ఓకే సార్ నార్మల్ అరే ఈ టైంలో డీజీపీ గారు నన్ను వెతుకుంటూ వచ్చారేంటండి సార్ డ్యూటీ మైండెడ్ కదా మీ నాన్నగారు నీతో ఒక్క నిమిషం మాట్లాడాలంటే ఒక్క సెకండ్ మాట్లాడితే చాలని చాలా ఏళ్ళు వెయిట్ చేశాం నేను చెప్పేది ఒకసారి ఆ రోజు అసలు ఏం జరిగింది చూడండి కాశీ గారు సార్ మీద కోపంతోనే పోలీస్ అయ్యాను సార్ మీద కోపంతోనే ఇక్కడికి వచ్చాను సార్ మీద కోపంతోనే ఆ జీకేని కలిశాను సార్ మీద కోపంతో ఇంకా చాలా చేస్తాను కన్వే చేయండి ఏంటి
అమ్మా ఇది చెల్లికి బాగుంటుంది కదా చెల్లె పుడుతుందని నీకు ఎలా తెలుసు కన్నా నాకు చెల్లె పుడుతుంది మీ వల్ల అప్పుడే పుట్టిన నా చెల్లిని ఈ చేతుల్లో పోగొట్టుకున్నాను మళ్ళీ దేవుడు నాకు అలాంటి రిలేషన్ ఇచ్చాడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను మీరు మళ్ళీ నా లైఫ్లోకి వచ్చి ఆ హ్యాపీనెస్ని దూరం చేయకండి